ప్రత్యేక హోదా పార్లమెంట్ చట్టాన్ని అపహాస్యం చేసిన బీజేపీ పట్ల వైసీపీ టీడీపీ జనసేన మౌనం ఎందుకని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ప్రశ్నించారు. కడప నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కాకుండా బచావో యాత్ర నిర్వహించి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. 8.5 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రం ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీనని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోవటం వల్లే మద్యం ఏరులే పారుతుందని నిప్పులు చెరిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను మార్చుకోకపోతే దేశానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక సంఘాలు ఒకతాటిపై నడిచి పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. 2022 సంవత్సరం నేటితో ముగిసి రేపటి నుంచి 2023 సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కానీ ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజల మీద వేసినటువంటి భారాలు, అట్లాగే ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తి అయినటువంటి లౌకికవాదం, సమాఖ్యవాదం, సోషలిజం పునాదిగా ఉన్న రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. రెండోది పౌర చట్టం తీసుకొచ్చి మత ప్రాతిపాదిక పైన పౌరసత్వం అనేటువంటి తీసుకొచ్చి పెట్టారు. మూడోది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్య మేధావులను తప్పుడు హత్యా కేసులు పెట్టి జైలులో పెట్టేటువంటి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అట్లాగే ప్రశ్నించేటువంటి పత్రికలను, టీవీలను ఈరోజు నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంటులో ప్రజాస్వామ్య చట్టం చేసినటువంటి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా దాటేశారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల సంస్థ నిర్మించాల్సిన దాన్ని ఇవ్వలే. ఇది